నమస్తే, మీరు చూస్తున్నారు రైతు అన్నకి తోడుగా. ఈరోజు అయితే మాత్రం మనం గెన్సాల్లో ఉన్నటువంటి మన రామ్మోహన్ రావు గారి దగ్గరికి అయితే వచ్చాం. మన రామ్మోహన్ రావు గారి ఆల్రెడీ చాలా వీడియోలు మన యూట్యూబ్లో చేసినప్పటికీ చాలామంది రామ్మోహన్ రావు గారి వీడియోలు చూసేటటువంటి వాళ్ళు, కోళ్ళు పెంచేటటువంటి వాళ్ళు ఎక్కువగా రామ్మోహన్ రావు గారితో వీడియో చేయండి, వీడియో చేయండి, రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అలాగే చాలా కామెంట్స్ అయితే మనకైతే పెడుతుందన్నమాట. అందుకే ఈరోజు అయితే మాత్రం మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి అయితే వచ్చాం. రామ్మోహన్ రావు గారితో అదీగాక ఇప్పుడు మనం సమ్మర్ నుంచి వర్షాకాలం సీజన్లో కూడా వస్తున్నాం, ఈ టైంలో ఎలాంటి రోగాలు వస్తాయి ఏంటి అనేది మన రామ్మోహన్ రావు గారిని అడిగి అయితే తెలుసుకున్నాం. అలాగే ముందు రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. సార్, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందా సార్? మాదిరిగా ఉన్నాను. ఓకే, మాదిరి బాగున్నాను సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రధానంగా చాలామంది మీ వీడియోలు చూసేవాళ్ళు కింద కామెంట్ ఏం తెలియజేస్తారండి, ఇప్పుడు సమ్మర్ నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాము, ఇప్పుడు ఈ టైంలో కోల్డ్ అనేది అనేక వర్షాలు పడుతూ ఉంటాయి, లేకపోతే ఎలా సంరక్షించుకోవాలి, అలాగే ఎలాంటి రోగాల నుంచి మనం ముందుగా ఏమైనా కాపాడుకోవచ్చా అనేది రైతు మీ వీడియోలు చూసేటువంటి వాళ్ళు అలాగే కోళ్ళు పెంచేటువంటి వాళ్ళు కామెంట్స్ అయితే తెలియజేస్తారు. అసలు ఏంటి ఈ సీజన్లో? ఓకే, ఈ చెదురు ముదురు జల్లులకి ఓకే ఫస్ట్ వస్తుంది గడ్డి. ఓకే, ఆ గడ్డి తింటాయి. ఓకే, ఈ టైంలో మనం ఏం చేయాలంటే డీవర్మింగ్ ఇవ్వాలి. ఓకే, డీవర్మింగ్ ఇచ్చి ఆర్డి వ్యాక్సిన్ చేసేసుకుంటే వాళ్ళకి ఏ జబ్బులు రావు, కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, తిన్నది వంట పడుతుంది, హెల్దీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన అంటే ఎక్కడ దొరుకుతాయి సార్ ఎక్కువగా మందులు? డీవర్మింగ్ ఇచ్చేది ఆల్బెనిక్, ఇంగ్లీష్ మందులు దాంట్లోనే ఉంటుంది. ఓకే, ఆల్బెనిక్ అది ఎలా చేసుకోవాలి? అది డైరెక్ట్గా వేసుకుంటుంది గొంతులో. గొంతులో ఓకే, 2 ml, 2.5 ml, 1 ml, ఓకే, 0.5 ml కాడి నుంచి. ఓకే, వయసును బట్టి. ఓకే, సుమారు ఇప్పుడు 6 నెలల పిల్లలు అనుకోండి, లేదా చిన్న చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చా సార్? అయితే ఎలా చిన్నపిల్లలకి అయితే ఎన్ని అంటే 3 నెలల పిల్లలకి 0.5 ml ఇవ్వచ్చు. 0.5 ml వేసుకోవచ్చు 3 నెలలకి. ఒక 6 నెలలు అలా వచ్చిన దానికి 1 ml వేసుకోవచ్చు. 1 ml వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, చాలామంది ఏంటంటే వాటిని సంరక్షించుకోవడంలో మనం చూస్తాం ఎలా పడితే అలవాటు చేయటం, లేకపోతే జాబులు వేసేసి కొంచెం మేతేసులు చేయటం, ఈ వానలకి ఎప్పుడు తడుస్తాయి ఇంటితో ఉంటా. అట్లా తడవకూడదు. ఓకే, వానకు తడవకూడదు. ఎందుకని సార్? వానకు తడిస్తే లేనిపోయిన జబ్బులు వస్తాయి. లేనిపోయి. ఓకే, తడవకూడదు. ఈ మధ్య ఈ మధ్య ఎందుకని సార్ ఎక్కువగా నాటుకోళ్ళు, జాతి కోళ్ళు అనేది ఎక్కువగా చనిపోవటం అయితే మనం ఇంట్లో ఉన్నాం, ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఎందువల్ల అంటారు? అదేంటి, 1 to 15 కోళ్ళు. ఓకే, ఎవరికాడ అంత ముందు 4, 5, 4, 5, 10 పది కోళ్ళు బాగా పెంచితే పెంచేవాడు. ఓకే, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ 30, 40, 50 ఉంటుంది. 30, 40, 50 పెంచి మరి వాటికి తగిన శ్రద్ధ, తగినటువంటి పోషణ, ఓకే, వ్యాక్సిన్లు, ఓకే, తగినటువంటిది అన్ని చేయట్లా. ఓకే, చేయిపోయేటప్పుడు ఏముంది, ఆటోమేటిక్గా ఒకదానికి జబ్బు చేస్తే మొత్తం అన్ని. ఓకే, మందే కాదు. ఓకే, మన దొడ్లో జబ్బు వస్తే పక్క ఇంటికి కూడా వచ్చేస్తుంది. అదే, ఆ రకంగా ఒకవేళ జబ్బు వచ్చిన కోడిని మనం చచ్చిపోయినాక దాన్ని ఎలా వేరే కోళ్ళకి వ్యాపించుకోకుండా ఎలా కాపాడుకోవచ్చు మనం? అసలు పాతేయటమే. ఓకే, అది ఉన్న ఏరియాలో ఏమైనా బ్లీచింగ్ అలాంటివి వేసుకోవాలి, కొంచెం బ్లీచింగ్ ఏదైనా జమ్మి పాతేయటమే లోతుగా. ఇప్పుడు సార్ అసలు ఎక్కువగా ఏ సీజన్లో అయినా సీజనల్గా వచ్చేటటువంటి వ్యాధులు ఏముంటాయి? అసలు సీజనల్ అన్ సీజన్ లేదు నానా కోళ్ళకి. ఓకే, 364 రోజులు జబ్బులు వస్తున్నాయి. 364 ఆ జబ్బులు రాకుండా మనం జాగ్రత్తగా ఉండటమే. ఓకే, ఎప్పటికప్పుడు పురుగుల ముందు వేసుకోవాలి, లోపల వ్యాక్సిన్ చేసుకోవాలి. ఓకే, కోడి నెలతగా ఉందనుకుంటే దానికి మందులు ఉన్నాయి, హోమియో మందులు. ఓకే, దాని లక్షణాలు బట్టి హోమియో మందులు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సార్ ఎక్కువగా ఏంటంటే చాలా మంది డౌట్స్ ఏంటంటే హోమియో బాగా పనిచేస్తా, లేకపోతే ఇంగ్లీష్ మందులు బాగా పనిచేస్తాయి, లేకపోతే నాటు వైద్యం లేదా ఆకుల నుంచి తీసేటటువంటి గుళికల్లా చేసిస్తున్నారు కదా, ఇవి ఎక్కువ పనిచేస్తాయని అయితే మాత్రం రైతులు ఎక్కువగా అడుగుతున్నారు, దాని గురించి ఏమంటారు? అసలు వాళ్ళ అన్ని మందులకి హోమియో సౌక తక్కువ రేటు. ఓకే, పనిచేస్తాం, బాగా పనిచేస్తాయి. ఓకే, ఆ వ్యాధి రాగానే ఎమ్మటే ఫలాన వ్యాధి అని కనిపెట్టే ముందు వేయాలి. ఓకే, అది ముదిరిపోయినాక ఏ ముందు అయినా ఒకటి బెస్ట్ బెస్ట్. ఓకే, కాబట్టి ఉన్నట్ తక్కువ ఈ హోమియోపతి కాబట్టి తక్కువ ఖర్చుతో. ఓకే తెల్ల మరిపో సార్, ఇప్పుడు ఏమైనా సపోజ్ ఒక కోడికి చిన్న పిల్ల కాడి నుంచి మనకి వచ్చినాక ఒక కిట్టే ఉంటుంది హోమియోపతిలో, మొత్తానికి ఏది ఏది వేసుకోవచ్చు, ఏంటంటే అలా ఏమి ఉంటాయా? అవి ఏమి ఉండవు నానా. ఓకే,
అవి మన రోగాన్ని బట్టి, రోగాన్ని బట్టి, దాని లక్షణాన్ని బట్టి అమ్మటే వేసుకుంటే రైట్. ఓకే సార్, అసలు ఎక్కువగా మీకు తెలుసు కదా కోళ్ళ గురించి, మన తరచూ కనిపించేటువంటి రోగాలు ఏంటి, అసలు వాటి పేర్లు ఏంటి? ఒక రోగం అని ఉన్నది నానా. ఓకే, ఇప్పుడు ఆర్డి పూర్వం వచ్చేది. ఓకే, పౌల్ పాక్స్ మసేసుకుని వచ్చేది. ఓకే, తర్వాత పచ్చగా తెల్లగా ఏరిగా డయేరియా. ఓకే, వచ్చేది. ఓకే, అట్లకి ఏంటి అంటే ఎమ్మటే చూసి మందులు వేసుకుంటే ఓకే కంట్రోల్ అవుతుంది. కోళ్ళకి ముందు ముందు లేని రోగం ఏమైనా ఉన్నాయా? కోళ్ళకు కూర ముందులు ఎక్కువ కూడా చనిపోయేటట్టు రోగాలు ఉన్నాయా? ముందు ఎక్కువ తగ్గినట్టు ఊరిని టప టప మంటలు వేసిపోతాయి. ఓకే, తెల్లారేపటి కోడి ఒక్కటి ఉన్నది మొత్తం వేసిపోతుంది. అది ఎందుకు? అడ్డీలోనే అది ముందుగానే కనిపెట్టేసుకోవాలి సార్. అది దానికి ముందు వ్యాక్సిన్ వేసుకోవాలి. ఓకే, ఇంజక్షన్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే మనం కాపాడుకోవాలి, డబ్బులు రావు. ఓకే, ఒకవేళ వ్యాక్సిన్ వేసి ఓకే ఇంజక్షన్లు చేసి ఓకే అన్ని చేస్తే ఓకే ఒకవేళ వచ్చినా 1-2 గంటలు ఎక్కువ సావు. ఓకే, మిగతా 3 వాడితే కవర్ అవుతాయి. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే కోళ్ళు ఎక్కువగా పెంచాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా ముందుగా ఆ కోళ్ళకు వచ్చే రోగాల గురించి, ఆ కోళ్ళ గురించి అవగాహన తెలుసుకుని కోళ్ళు చేయాలి. ఓకే పెంచడం మంచిది అంటారు. కోళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా పలుచగా ఉండాలి. ఓకే ఓకే, ఒక దాంట్లో పడేసి ఒత్తుగా పడేసి ఓకే ఆ ప్యాంట్లలో ఉండి. ఓకే, ప్రమాదం. ఓకే, మీరు ఓవరాల్గా అసలు మా రైతన్న తోడుగా తరపు అసలు కోళ్ళు పెంచేటటువంటి వారికి కానీ మీ వీడియోలు చూసే వాళ్ళకి కానీ ఏమని చెప్తారు, అసలు ఈ సీజన్లో కోళ్ళు పెంచే వర్షాకాలంలో కోళ్ళని ఎలా భద్రపరచుకోవాలి, ఎలా చేసుకోవాలి? వర్షాన్ని తడవకూడదు. ఓకే, ఫస్ట్ వర్షాన్ని తడవకూడదు, ఎండకి ఎండకూడదు. ఓకే, అది కూడా మన మనకే. ఓకే, నేల గాలి ఓకే వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు మా కోళ్ళు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ దొడ్డు ఉన్నాయి. ఓకే, ఈ దొడ్డు 25-30 పిల్లలు ఉన్నాయి, చిన్నపిల్లలు. చిన్నపిల్లలు తిరుగుతాయి. అవును, అందులో ఉన్నాయి 10 పెట్టలు, పుంజు ఉన్నాయి అక్కడ తిరుగుతున్నాయి. ఓకే, అక్కడ ఉంది టేకరా రేజాలో 10 పెట్టలు, పుంజు ఉంది అక్కడ తిరుగుతున్నాయి. ఓకే, ఇంత అంత దొడ్డుకి నీకు ఉండేది 20 శాలి. అదే ఇంకొకసారి చూస్తే కూర్తి ఫామ్ మొత్తం అంతా ఒకే ఫామ్ లో ఉండి ఓ మందల మందలుగా ఉంటాయి. ఏరుతి అవును, వాటి మీద మేత పడుతుంది. అవును, అయ్యే తింటాయి. అవును, ఒకదానికి తగులుకుంటే మొత్తం చచ్చిపోతాయి. ఓకే, అది మెయిన్ గా ఏంటంటే సమస్య ఏంటంటే కోళ్ళ ఫామ్ సరిగ్గా మెయింటెనెన్స్ ఉండాలి. ఓకే సార్, ఏంటంటే ఎక్కువ మంది చూస్తే నేటి పరిస్థితి అందరూ కూడా ఇదేదో తక్కువగా పెట్టుబడి పెట్టేస్తే వచ్చేస్తుంది, లేదా తోటలు ఏదో తీసుకుంటే కోళ్ళు పెట్టేసుకోవచ్చు అనేటటువంటి ఆప్షన్లు అయితే రైతు పెరుగుతాయి. ఓకే, బాగానే ఉంది. ఏదైనా తగులుకుంటే రూపాయి రాదు. అవును, సరి, ముందు వస్తుంది జబ్బు అనే ఉండాలి జాగ్రత్తగా. ఓకే, అది ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని రకాల జాతులకి రోగాలు రావంటున్నారు సార్, అది నిజమేనా? అది ఓకే, ప్రాణి అన్నాక సావాల్సింది. ఓకే, సావు ఉండదు, ప్రతిదానికి జబ్బు అనేది ఉంది. ఓకే, జబ్బు రావాల్సింది ఖచ్చితంగా. అంటే ఈ మధ్య ఏంటంటే ఆ జాతులకి ఇప్పుడు మనం చూస్తే ఒరు వంగడాల్లో అధిక దిగుబడి వస్తుంది ఫలానా రకం, లేదంటే ఫలానా విత్తనాలు వేస్తే రకాల్లో అలానైతే ఎక్కువ దిగుబడి వస్తాయి అన్నట్టుగా, ఈ కోళ్ళలో కూడా కొన్ని రకాల జాతులకి మనం లేదు తీరావు అనేది చెప్పుకుని వీడియో. కోడికి జబ్బులు ఉండవు, ఒక అడ్డి తప్ప. ఓకే, మసేసుకొని తప్ప. ఓకే, ఈ రెండు వస్తాయి. ఓకే, మరి నాకు ఇంకో డిఫరెంట్ ఏంటంటే జాతి కోడి నాటుకోడి డిఫరెంట్ ఏంటి అసలు? ఏం లేదు అన్న. ఓకే, జాతి కోడి నాటుకోడి రెండు ఒకటి. ఓకే, ఈ తర్వాత ఈ ఫారం కోళ్ళు ఇవి వచ్చిన తర్వాత ఓకే వాటికి రెసిస్టెన్స్ తక్కువ. ఓకే, జబ్బులు ఎక్కువ. ఓకే, ఎండకే తట్టుకోలేవు, చలికే తట్టుకోలేవు. అందుకోసం వాటికి ఎక్కువగా జబ్బులు వస్తూ ఉంటాయి, వీటికి రావు. ఓకే, వీటికల్లా వచ్చేది మసేసుకో ఒకటి. ఓకే, ఆర్డి ఒకటి ముందుగా మేలుకుంటే అవి పెద్ద విషయమే కాదు. అవి పెద్ద లెక్కలేదు కాదు అసలు, ముందుగా వేసుకుంటే అవి పెద్ద విషయం కాదు కాబట్టి ఇది సింపుల్ గా మనం చేయాలి. అందుకనే పిల్లప్పటి నుంచి వ్యాక్సిన్లు వేసుకోవాలి. ఓకే, ఓవరాల్ గా సార్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రోగాలకు కానివ్వండి, ఈ వర్షాకాలం సీజన్ మారే ప్రాక్టికల్ గా టైం అనేది ఉండదు రోగానికి, ఉండదు ఉండదు కాబట్టి మీరు ఏంటంటే ఆ సీజన్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోవడం కానీ ఎప్పుడు ప్రతి 2-3 నెలలకి డివార్మింగ్ తెచ్చుకుంటా. ఓకే, 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ చేసుకుంటా. ఓకే, కోళ్ళని అబ్జర్వ్ చేసుకుంటా. ఓకే, ఈ కోడి పచ్చగా ఎరిగింది, ఎందుకు ఎరిగింది? ఓకే, ముందు చేసుకుంటా. ఓకే, తెల్లగా ఎరిగింది, ముందు చేసుకుంటా. పొద్దున్నే ఆ ట్రెక్టర్లు చూసి ఓకే ఆ కోళ్ళని చూసి అని చెక్ చేసుకుంటా. చెక్ చేసుకుంటే బాగుండేది. కోడి అనేది తినదిన కారణం. ఓకే, ఏ రోజు ఎట్లా ఉండదో తెలియదు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, కాసేపు చచ్చిపోద్ది. ఓకే, దానికి ఏంటో జబ్బు తెలియదు. ఓకే, కాబట్టి మనం ఎప్పటికప్పుడు
ఆరోగ్యమైన మేత తీసుకుంటేనే, ఆరోగ్యమైన నీళ్లు, ఓకే, ఆరోగ్యమైన గాలి, ఓకే, ప్రశాంతంగా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు మీరైతే మాత్రం ఈ వీడియో అయితే చాలా మందికి ఉపయోగపడిద్ది అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. రామ్మోహన్ రావు గారిని అయితే మాత్రం తెలుసుకుని దాని గురించి పూర్తి విశేషణ అయితే చెబుతాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నాకు తోడుగా.